నేను మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతున్నానండి. ఈ మధ్య కాలంలో మన ఒక 2 రోజుల క్రితం మా ఫ్రెండ్ ఒక వాళ్ళ పాప కాల్ చేసింది. ఆంటీ ఆంటీ నేను ఒక పాట పాడతాను అంది. ఏంటి చెప్పమ్మా అంటే, నేను అన్నం తినకపోతుంటే మమ్మీ ఎప్పుడు నాకు ఈ పాట నేర్పిస్తుంది మమ్మీ అంది. ఆంటీ అనంది, ఏంట్రా ఏం పాట అంటే, అమ్మ ఏమని పాడుతుందో తెలుసా, బుచాడమ్మా బుచాడు గుడివాడలో ఉన్నాడు, ప్రెస్ మీట్లలో తిట్టేస్తాడు, ఏంటని అడిగితే చంపేస్తాడు, సన్న బియ్యం ఇస్తానని సొల్లు కబుర్లు చెబుతాడు, బుచాడమ్మా బుచాడు గుడివాడలో ఉన్నాడు అని అమ్మాయి పాట పాడేసిందండి. నాకు అర్థం కాలే ఈ పాట, నేను నాకు మంచి ఇష్టమైన ఆర్టిస్ట్ పాటే ఇదేంటి ఇట్లా. అప్పుడు నాకు అర్థమైందండి, ఈరోజు ప్రజలందరూ భయపడిపోతున్నారు. నిన్న కాక మొన్న మంచాల సాయి సుధాకర్ నాయుడు మా అన్నయ్య ఒక పని ఉండి వెళ్ళిపోయి, అమ్మా నాని గారిని ఒక్కసారి ముందు ఆ రోడ్లు చూడమనమ్మా అని అంటున్నాడండి. ఒక్కసారి మీ గుడివాడ రోడ్లు చూడండి, అవి పెద్ద పెద్ద గుంటలతో మామూలు ప్రజలు ప్రయాణాలు చేయలేకుండా ఉన్నారు బాబు. ఒక్కసారి తిట్టడం ఆపేసేయండి, పైగా ఆ రిపీట్ డైలాగులు విని 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 ఇంకేమైనా కొత్త బూతులు ఉంటే కూడా తీసుకురండి. ఈరోజు ప్రజలు నేర్చుకుంటారు. నాని గారు మరొకసారి మీకు మేము ప్రేమతో చెప్తున్నాం. ఇంకొక విషయం అండి, ఈరోజు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారో తెలుసా, మీ పార్టీ తరపున ఒకే ఒక్క మగాడు త్రిబులర్ గారు అంట, పాపం ఆయన కష్టపడి ఎంపీ అయిపోతే ఆయన ఏదో అంటారు కదా చెట్టు కింద క్రీడర్ లాగా, ఆయన చెట్టు కింద ఎంపీని చేసేసారు కదండి. ఏమండి జగన్ గారు, మీరు ఒకటి మనస్సాక్షి కలిగి మీరు ఆలోచించాలండి. పగవాడంట లెక్కలేనని ముద్దులు పెడతాడంట, మన క్షేమం కోరేవాడు మన చెంప మీద ఒక దెబ్బ పెడతాడంట. నిజంగా త్రిబులార్ గారు మీ క్షేమం కోరే వ్యక్తి కాబట్టి ప్రతీది మీకు ఆయన ఓపెన్ గా చెప్తున్నాడండి. అయితే ఒకసారి మనసు పెట్టి ఆయన మాటలు కూడా మీరు ఆలోచించండి. ఈ రోజు మీ చరిత్రలోనే ఒక అధికారపు పార్టీలో ఉండి మీ యొక్క కథలన్నింటినీ ఓపెన్ గా తా నొప్పింపక తానొల్లక అన్నట్టు చెప్తున్నటువంటి వ్యక్తి త్రిబులార్ గారు, ఆయన ఒకటే సాక్షించాలండి. ఈ రోజు చంద్రబాబు గారి స్థాయి మీరు ప్రతిపక్షం తీసేసిన ప్రతి కార్యకర్త ఒక కొండ అవుతారు. చంద్రబాబు గారు ఒక ఉన్నత శిఖరంలో ఉన్నారు. మీ పథకాలు ఎంత వరకు, ఈ అప్పు చేసి పప్పుకుళ్ళు ఎంత వరకు, మీరు ఎన్నిటికి ట్యాక్స్ పెంచారు, ఎన్నిటి మొన్న ఈ మధ్య ఆ కరెంటు మీటర్ల గురించి ఏదో ఒకటి ఒక పెద్ద ఉపన్యాసం ఇచ్చారండి. సామాన్య మానవుడికి అది అర్థమవుతుందండి. పోనీ ఒక పని చేయండి, మీ ఏ ఏరియా ఎమ్మెల్యేలు మీ ఏ ఏరియా కేటగిరీకి వస్తారో రేపు ఆ సామాన్య రైతుకి కనుక ఆ కరెంటు ఛార్జీలు పన్ని అంటే మేము గ్యారంటీ ప్రతి రైతుకి చెక్కులు మేము ఇస్తామని ఒక బాండ్ వేసి గవర్నమెంట్ సీల్ చేసి మీరు ఇచ్చేసేయండి, తప్పకుండా అప్పుడు దాన్ని ఆమోదిస్తారు. అర్థం కాని ఒక ఎడ్యుకేషన్ లేని పీపుల్ దగ్గరికి మీరు వచ్చి ఎందుకండి వాళ్ళని ఇలా మానసికంగా క్షోభకి మీరు గురి చేస్తున్నారు. చివరిగా నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి, ఈరోజు ఒక దోషి అయినా తప్పించుకున్న ఇబ్బంది లేదు, కానీ ఒక నిర్దోషికి శిక్ష పడటం అనేది అది చట్టరీత్యా కూడా చాలా బాధింపబడే విషయం. ఈరోజు మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి దగ్గర దగ్గర 29 గ్రామాలలో 30,000 నిర్దోషులు గత 280 రోజులుగా బాధింపబడుతున్నారండి. ఏమండి ఆ ఆడవాళ్ళని బూట్లతో తొక్కించారు, అందులో అనేక మంది ఆడవాళ్ళు ఈరోజు పోలీసులు చేసినటువంటి వాళ్ళ యొక్క అత్యాచారం, వాళ్ళ యొక్క వికృత చర్యలకి, వాళ్ళ యొక్క హార్డ్ హ్యాండిలింగ్ కి అనేక మంది బిడ్డలకి గర్భకోశాలు దెబ్బతిని బిడ్డలు పుట్టని స్థితిలో ఉన్నారు. లేత బాలికల నడుముల్ని అడ్డంగా విరిచేశారు. ఈరోజు వాళ్ళకి భవిష్యత్తు లేని స్థితిలో ఉన్నారు. ఏమండి వాళ్ళ ఇంటి ఎదురుగా ఇంతెంత ముళ్లతో ఇనప కంచెలు వేసుకొని తీసుకొచ్చారు, అయినా కూడా ప్రశ్నించే నాదుడు లేడు. డ్రోన్ కెమెరాలు పెట్టారు. ఒక ఆడవాళ్ళు పల్లెటూరులో వాళ్ళకి ఓపెన్ ప్లేస్ లో మేము స్నానాలు చేస్తుంటే మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు గొంతు చించుకొని అరిచినా కూడా దిక్కు లేనటువంటి స్థితిలో వాళ్ళని మీరు వదిలిపెట్టేశారు, కవాతును చేశారు. వాళ్ళు ఒక కాశ్మీర్లో మన ఇండియాకి కాశ్మీర్ కి పాకిస్తాన్ బోర్డర్ లో ఎంత ఘోరంగా ఉంటుందో అంతగా 10 రెట్లు ఘోరంగా వాళ్ళు మీరు కవాతును నిర్వహించారు, అయినా కూడా వాళ్ళని అడిగే నాదుడు లేడు. మీరు అసెంబ్లీకి వెళ్తుంటే డప్పేసుకుంటూ రాజా వారు వస్తున్నారు హో తప్పకుండా హో అని వెనకటి కాలంలో లాగా మీరు తెరలు కట్టి వాళ్ళ స్థలాలను మీరు ఆక్రమించుకున్నారు, అయినా కూడా ఏంటి ఇది ఏంటి అని అడిగే దిక్కు అడిగే నాదుడు లేడు. ఈరోజు మీరు ప్రతిపక్షం లేకుండా చేస్తే 5 కోట్ల ఆంధ్రులు కూడా మీకు ప్రతిపక్షంగా ఎదురు తిరుగుతారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు మీరు మీరు ఆ రోజు మీరు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీరు ఒప్పుకున్నారు, మీరు తీర్మానం చేశారు. ఈ రోజు ఎవరు నిద్రపోతున్నట్టు నటిస్తున్నా కూడాను ప్రజలు దీన్ని వదిలిపెట్టారండి. ఈరోజు అసెంబ్లీలో ఛాలెంజ్ గా
ఛాలెంజ్ గా మా ఎంపీలు అడిగిన దానికి సమాధానం చెప్పడానికి మీ దగ్గర ఆన్సర్ ఉందా? లేదు. అధికారం ఉన్న దగ్గర ఎన్ని రోజులు నిలుస్తాయండి రవడి ఈజాలు? ఎన్ని రోజులు నిలుస్తాయండి అక్రమాలు? ఏమండి ఏమంటారు? మీరు ఎంత కేర్లెస్ గా చెప్తున్నారండి. మీ మీ తరఫున మంత్రుల మీద చర్యలు తీసుకోవడానికి మీకు ధైర్యం లేదా? అమరావతి బిడ్డల మీద అన్యాయంగా మీరు అభాండాలు వేస్తారా? మరొకసారి చెప్తున్నామండి, ఈరోజు కోడికొత్తి 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 అన్నారు. దానికి ఇంతవరకు మీ అధికారంలో ఉన్న ఆ రోజు చంద్రబాబు గారే దీన్ని చేయించారన్న వివేకానంద రెడ్డి గారి హత్య, దీనికి అసలు ఎంత చక్కగా స్క్రీన్ ప్లేతో అసలు నిజంగా మర్డర్ చేసిన వాళ్ళు కూడా అంత క్షుణ్ణంగా చెప్పరు. ఈ రోజు గవర్నమెంట్ వచ్చి మరి ఇన్ని రోజులైంది, దీనికి కూడాను మీరు పట్టించుకోవటానికి నాదుడు లేకుండా చంద్రబాబు గారి మీద మీరు నింద వేస్తున్నారు. ఈ రోజు ఈ యొక్క రథం తగలబడిపోయిందంటే ఎమ్మటే ఫెనాయిల్ కంపు కొట్టే నోర్లు మున్సిపాలిటీ నోర్లు ఉన్నాయి కదా అని చెప్పని దీని కూడా చంద్రబాబు గారు కారణం వేనేస్తారా? జాగ్రత్త అండోయ్ జనాలు, ఈసారి మీకు బాగా చెప్తారు. ఎంత పాచికల్ లాంటి మిషన్లు మీరు వాడినా ఎక్కడెక్కడ ఎవరెవరి కాళ్ళు పట్టుకున్నా కూడా ఈ రోజు చంద్రబాబు గారు లేని లోటేంటో తెలంగాణ ప్రజలకు బాగా అర్థమైంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఆయన మాకు అక్కర్లేదండి, ప్రతిపక్ష హోదా కూడా మాకు అక్కర్లేదు. మేము ప్రజలకి మేము వాళ్ళ పక్షాలమై నిలబడి ఉన్నాము. మీరు చెయ్యండి, మీరు ఎంత చేస్తారో చేయండి. మీరు ఎంత దానికి ఒక చంద్రబాబు గారి పేరు చరిత్రలో నిలిచిపోకూడదు అని మీరు ఆలోచిస్తూ మీరు ఎటువంటి నీచ స్థితిలోకి దిగజారిపోతున్నారు మీరు గ్రహించుకోలేకపోవటం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి వీటిని మీరు నిద్రపోతున్నట్టు మీరు నటించకుండా తప్పకుండా ప్రజల పక్షాన మీరు నిలబండి. ఇప్పటికైనా తప్పలేదండి, మా అమరావతి ఆడబిడ్డల్ని మీరు ప్రాస్టిట్యూట్స్ అన్నా కూడా పట్టించుకునే నాదు లేదు ఈ భూ ప్రపంచంలో. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి అందరూ ఒకటయ్యారు. దేవుడు ఉన్నాడు అనేది ఇప్పుడైనా మేము తెలుసుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడాను మరి ప్రజల పక్షాన మీరు నిలబడాలని, న్యాయాన్ని న్యాయంగా మాట్లాడేటువంటి ధైర్యం కలిగి ఉండమని కూడా మీ అందరికీ మేము ప్రేమతో తెలియచేసుకుంటున్నామండి. ఈ రోజు ఇంకొక ఘనత కూడా మీ ప్రభుత్వం అనేదేనండో, ఏం ఘనత తెలుసా? ఈ రోజు మా అమరావతి బిడ్డలు ఆవేదనతో కరోనా టైంలో వాళ్ళకు ఒక పండగలు లేవు, వాళ్ళకు ఒక పబ్బాలు లేవు, వాళ్ళ బ్రతుకులు ఏంటో వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళ భవిష్యత్తులు ఏంటో వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళు ఇచ్చిన వేల ఎకరాల భూములను పట్టించుకునే నాదుడు లేదు. ఈ రోజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేట్స్కి వెళ్ళిపోయారండి. అవి బాగా మీ పుణ్యవాణి బహుబాగా డెవలప్ అయిపోయినాయండి. ఈ రోజు కంపెనీలు వచ్చే నాదులు లేక యూత్ అంతా కూడాను ఈ రోజు చుట్టుపక్కల రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారండి. అయ్యా మాకు జాబులు ఇవ్వండి అని అడుక్కునే స్థితికి వచ్చేసారండి. అది కూడా తమర పుణ్యమేనండి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి ఆడబిడ్డలు పులులలాగా ఓర్పుకి సహనానికి ధైర్యానికి అవమానాలు పొందుకున్నప్పటికీ కూడా న్యాయం మా పక్షం ఉన్నది అనే దానికి ప్రతీకగా ఢిల్లీ గడ్డకి వెళ్ళారండి. ఆ కలత కూడా తమరదే. మహాప్రభో అన్నా నాని అన్నా మారన్నా తప్పలేదన్నా, తప్పు చేసినప్పుడు తప్పును తప్పుగా ఒప్పుకోవటం కూడా తప్పలేదన్నా. ఈ రోజు ఒక్కొక్కళ్ళు మాట్లాడేది వింటుంటే చాలా బాధ అవుతుందన్నా. జగన్మోహన్ రెడ్డి గారి హిందువుడా క్రైస్తవుడా మాకు ఏంటి అనేది క్లారిఫికేషన్ లేదు అని చెప్తున్నారు. అబ్దుల్ కలాం కన్నా మనం ఏం గొప్పవాళ్ళం కాదు కదన్నా. తప్పేంటి, ఒక మతాన్ని మనం గౌరవిస్తున్నాం. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఒకటిని నేను ఆకర్షించుకుంటే గానీ వాడు నా యుద్ధకు రాదు అని. ఒక క్రైస్తవ బిడ్డగా మీరు ముఖ్యమంత్రి అయ్యారంటే అది దేవుడి నామానికి మహిమమే కదన్నయ్యా. దీనికి పోయేందుకు మీరు ఇంత పాలిటిక్స్ చేస్తున్నారు? దీనికి పోయేందుకు మతాల మధ్య మీరు చిచ్చులు రేపుతున్నారు? ఇంతవరకు ముస్లిం సోదరులు హిందువులు క్రిస్టియన్స్ బాయి బాయి అనుకుంటా ఎంతో సంతోషంతో, ఈ రోజు నేను కూడా ప్రభువుని ఎరగనప్పుడు మా బాబుకి ఒక అనారోగ్య పరిస్థితి దర్గాలకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయండి. ప్రజల దగ్గరికి మనం వచ్చేసరికి అందరికీ ఏకమండి. దేవుడు నీతిమంతుల మీద అవినీతిమంతుల మీద సూర్యుని ప్రకాశింపజేస్తున్నాడండి సమానంగా. ఈ రోజు అనేక మంది క్రైస్తవులు కూడా బాధపడుతున్నారండి. తప్పేం లేదండి, మీ కేసులు కొట్టాయించుకోవటం కోసం, మీ యొక్క అధికారాల కోసం ఒక నాటకం, అంతరంగంలో ఇంకొక నాటకం. నాటకాలన్నిటి బయటికి తీసుకొచ్చేస్తాడండి దేవుడు, ఎంతైనా గొప్పవాడు. మరి ఇంకొకసారి చెప్తున్నాము, ఈరోజు మరి ప్రేమతో మీ అందరికీ కూడా హంబల్ రిక్వెస్ట్ అండి. ఈ అమరావతి రైతన్నలకి తెలంగాణ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ కేరళలో కానీ ఉన్న ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కూడా మీ ఇంటి ముందరే ఉంది. కరోనా టైంలో మీరు ఎవరు రాలేరు కాబట్టి భయపడకుండా ధైర్యంగా సపోర్ట్ చేయాలని కూడా మీ అందరికీ మేము ప్రేమతో మేము తెలియచేసుకుంటున్నాం. ఇంకొకసారి చెప్తున్నాం నానిగారు, మా చంద్రన్న కొండ కాదు ఉన్నత శిఖరం. ఆ ఉన్నత శిఖరాన్ని పట్టుకోవాలి అని అంటే అది మీలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. ఆల్రెడీ ఈజ్ ప్రూవ్డ్. ఈరోజు తెలంగాణ హైదరాబాద్ నిలబడిందంటే చంద్రన్న పేరు చరిత్రలో నిలిచిపోతుంది. ఒకవేళ వ్యక్తిగత కక్షలతో ఈ రోజు మీరు చంద్రన్న స్థాయిని దిగజార్చాలనుకుంటే
చరిత్రలో మీరే చరిత్రహీనులు అవుతారనేది గుర్తుపెట్టుకొని మనస్ఫూర్తిగా మీ తప్పును సరి చేసుకొని ఇంకా మీకు సమయం ఉంది కాబట్టి మంచి పరిపాలన అందివ్వాలని మేము ప్రేమతో తెలియజేస్తున్నాం. జై నవ్యాంధ్ర, జై జై అమరావతి.